అందరికీ మరణాత మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాస్ సువార్త 24వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము ధ్యానించుకుందాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూసి లోపలికి వెళ్ళరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. నన్ను గురించి వారికి ఏమీ తోచుకొని ఉండక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలుచుండిరి. ప్రభునందు ప్రిలారా, పునర్తానుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు అలాగే ఈస్టర్ పండుగ యొక్క శుభములు మీకెల్లరికు తోడై నడిపించునుగాక. ఏమాయేనో అపవాది యత్నాలు ఏమాయేనో అపవాది యత్నాలు ఏమాయేనో రాతి గోడలు నాలుగు ప్రక్కలందుండగను మూతగ బండాయు ముద్రాయు వేయగను దూత వచ్చిరాయి దొర్లించినప్పుడు మాతండి క్రీస్తు సమాధియావత్తును మాతండి క్రీస్తు సమాధియావత్తును ఏమాయేనో అపవాది యత్నాలు ఏమాయేనో వరుస ప్రయత్నాలు ఏమాయేనో గాటు జాగ్రత్తలు ఏమాయేనో. హల్లెలూయా. మరణాత ప్రియులరా, చదవబడిన దేవుని వాక్య భాగములు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై మరణమును పాపమును సాతానును సమాధిని శత్రువులను నరకమును అన్నిటినీ జయించి ప్రభు తిరిగి లేచాడు అని చెప్పటానికి బైబిల్ గ్రంథములు అనేకమైనటువంటి రుజువులు గ్రంథములో మనకు కనబడుచున్నాయి. ప్రిలారా, ఇదిన మన అంశము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి తెరవబడుట. ప్రపంచ దేశములో ప్రిలారా అనేక మంది భక్తులు అనబడినటువంటి వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు అనేక మంది చనిపోయారు. కానీ ఎవరు కూడా తిరిగి లేచినటువంటి సంగతి ఎక్కడ చరిత్రలో మనము చదివి ఉండం ప్రిలారా. కాబట్టి ఏ సమాధి కూడా తెరవబడి ఉన్నట్లుగా మనము లేఖన భాగాలు ఎక్కడ చూడలేదు. చరిత్రలో కూడా ఎక్కడ మనము గమనించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దినాన వాక్య భాగములు అనేటువంటి కొన్ని సంగతులు నేను మీతో ముచ్చటించడానికి, తెరవబడినటువంటి సమాధి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి అని తెలియచేయడానికి దేవదూత వచ్చి ఆ ముందున్నటువంటి రాయి దొర్లించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి తెరవబడి ఉండుటయు, సమాధి ఖాళీగా ఉండటము స్త్రీలు అనబడినటువంటి వారు వెళ్ళి చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇలారా, ప్రపంచ దేశాలలో విలువైనటువంటి పెద్ద మతములు ఓ మూడు మనకు కనబడుచున్నాయి. అందులో మొట్టమొదటి మతము హైందవ మతము, రెండవ మతము మహమ్మదీయ మతము, మూడవ మతము క్రైస్తవ మతము. ఇలారా, మూడు మతములకు మత గురువులు కనబడుచున్నారు. మత గురువులు వారు వారి యొక్క మతమును గురించి వారు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. వీళ్ళరా, హిందూ దేశము ప్రపంచ దేశములో ప్రబలటానికి, ప్రపంచ దేశములో హిందూ మతం ఆరంభానికి మూల పురుషుడు ఎవరు అనంటే బుద్ధుడు. బుద్ధిజము నుండి ఆ హైందవయిజం అనేటువంటిది, హైందవ మతం అనేటువంటిది ప్రపంచములో వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా, వారికి గురువుగా ఉండి దేవుడిగా ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధుడు. ప్రియులరా, ఆయన చనిపోవడం జరిగింది, ఆయనను కూడా సమాధి చేయడం జరిగింది. ఆయన సమాధి టిబెట్ దేశములో ఉంది. ప్రియులరా, అలాగే మహమ్మదీయ ప్రవక్త అనబడినటువంటి ఆయన చనిపోవడం జరిగింది. ముస్లింలకు సంబంధించినటువంటి ఆ ప్రవక్త, ఆయన సమాధి కూడా మక్కాలో ఉంది. ప్రియులరా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చివరి దేవుడిగా ప్రవక్తగా భూలోకములోనికి వచ్చి ప్రభు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళరా, ప్రభు యొక్క సమాధి యెరూషలేములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి వారు కూడా
మరి అనేకమైనటువంటి ఆధారాలతో క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరవబడింది, మిగిలినటువంటి ఇద్దరు యొక్క సమాధులు అలాగే ఎలాగూ కట్టబడి ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇది నాన్న నేను తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి తెరవబడినటువంటి సమాధి. అనగ ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు గనుక ఆ సమాధి తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారు, అనగ మరణాన్ని జయించి ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ప్రభు యొక్క సమాధి ఒక్కటి మాత్రమే తెరవబడింది, ఏ సమాధి కూడా తెరవబడి ఉండలేదు. ప్రియులారా, ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు ప్రభువులో అట్టి పునరుత్థాన బలం ఉంది కాబట్టి క్రీస్తు ప్రభువుని ఆ యొక్క భూమి తన శక్తితో ఆపలేకపోయింది కాబట్టి ప్రభు సమాధి తెరవబడి సజీవుడిగా ఆయన యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రకటన గ్రంథములో యోహాను గారు తెలియజేసినట్లుగా ప్రభు తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రపంచ దేశములో విలువైనటువంటి క్రైస్తవుల యొక్క గొప్ప పండుగగా మనము ఆచరించే గొప్ప దినము క్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచినటువంటి సంఘటన పునరుత్థానమును గురించినటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకునక తప్పదు. ప్రియులారా, కాబట్టి పునరుత్థానుడైనటువంటి ప్రభువును చూడటానికి శిష్యులు అనబడినటువంటి వారు కూడా వారి యొక్క మనసులు తెరవబడాలి, వారి నేత్రములు తెరవబడాలి, వారి హృదయములు తెరవబడాలి, లేకపోతే క్రీస్తు ప్రభు వారిని వారు చూడలేకపోయారు. ప్రియులారా, దినాన ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని వారి కన్నులతో వారు చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 24 లూకాసు వార్త 16 వచనము ఇలా ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎమ్మయ్య గ్రామములో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణమై వారితో పాటు శిష్యులతో పాటు వెళుతున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోయారు. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే వారి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువుని వారు అడుగుతున్నారయ్యా, ఇదిగో మీరు సజీవులుగా ఉన్నారంటే గుర్తు మాతో పాటు భోజనం చేయాలి. మీరు భోజనానికి ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభు వారితో పాటు భోజనం చేశాడు, రొట్టెను విరిచి వారి యొక్క నోట్లో పెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, రొట్టె విరిచి వారికి భోజనం అందించినప్పుడు వారి కన్నులు తెరవబడి యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిది మహిమ శరీరముతో వచ్చినటువంటి ప్రభువుని చూడటానికి వారి కన్నులు తెరవబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము కూడా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రభువుని చూడాలి అనంటే ఆ పునరుత్థాన మహిమతో ఆయన ఎవరో చూడలేడు అనబడినటువంటి సంగతి. ప్రియులారా, పాత నిబంధన కాలము నుంచి మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుడు, కోటి సూర్యుల కాంతి కలిగిన దేవుడు, ఆయన అమరత్వము కలిగినటువంటి వారు, ఆయన చూసి ఎవరు బ్రతకలేదన్నటువంటి పరిస్థితులను కూడా తండ్రి అయిన దేవుని గురించి మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాంటి మహిమ కలిగినటువంటి కుమారుడు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత క్రీస్తు ప్రభు వారిని కూడా చూడటానికి మానవుని యొక్క నేత్రములు, శిష్యుల యొక్క నేత్రములు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ప్రియులారా, ఇది నన్ను మనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువారు మన కొరకు అందించినటువంటి ఆ విలువైనటువంటి సందేశాన్ని వింటున్నటువంటి మనము, విలువైన మాటలు వింటున్నటువంటి మనము, ఇదిగో మన హృదయములు కూడా, మన నేత్రములు కూడా, మన మనస్సులు కూడా ఒకవేళ మూయబడి ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి నీవు పునరుత్థాన బలము ద్వారా నీ నేత్రములు తెరవబడి క్రీస్తు ప్రభు వారిని చూడగలిగేటువంటి అంతస్తులోనికి నీవు నడవగలగాలి. ప్రియులారా, ప్రభువుని చూడకపోతే పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యములో ప్రవేశించలేడు. దేవుని చూడటానికి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలి. ప్రియులారా, అంటే చూడగలిగినటువంటి నేత్రాలు ఈ పునరుత్థాన బలము ద్వారాను సంపాదించుకోవాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, నేత్రములు తెరవబడిన వెంటనే వారు ప్రభువును గుర్తుపట్టినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, వారి కన్నులు తెరవబడినట్లుగా ఆదికాండము 21:18 కూడా ఇదిగో హాగరు కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే ఆదికాండములో 22:31 మనం చూసినట్లయితే బిలాము నేత్రములు కూడా తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మూయబడినటువంటి వారి యొక్క నేత్రములు తెరవబడాలి అనంటే ఆత్మీయమైనటువంటి నేత్రములు వారు సంపాదించాలి. కాబట్టి అరణ్యములో హాగరు నేత్రములు మూయబడినప్పుడు
దేవదూత వచ్చి వారికి కనబడినప్పుడు నేత్రములు తెరవబడ్డాయి, నీటి బుగ్గ దగ్గరికి ఆగరణ నడిపించాయి. దైతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, పునరుత్న మహిమను చూసేటువంటి నేత్రాలు మనము కూడా సంపాదించాలి. తెరవబడినటువంటి సమాధిని చూసినటువంటి స్త్రీలు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు, ప్రభు పునరుత్నాన్ని చూడలేకపోయారు, కనుక మనము కూడా అలాగూ చూడగలిగినటువంటి అంతస్తు దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము అటు గొప్ప అంతస్తుని మనం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనములో వారు మనస్సులు తెరిచి లేఖనములు గ్రహించినట్లుగా వారు మనస్సులను తెరవబడెను. దయతో ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము వారి మనస్సులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనములు గ్రహించినట్లుగా దేవుడు వారి యొక్క మనస్సులను తెరవజేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, దేవుని వాక్యం గ్రహించాలి అనంటే మనస్సులు తెరవబడాలి. దేవుని వాక్యము నీలో ప్రవేశించాలి అనంటే నీ హృదయములోనికి నీ మనస్సు తెరవబడాలి. మనసులు అనేకమైనటువంటి ఆటంకములు గందరగోళాలు పెట్టుకొని ప్రభువును నెమ్మదిలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరికీ దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ మనస్సుకు నెమ్మదిచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానం. గందరగోళంలో ఉన్నటువంటి నీ జీవితానికి సమాధానమునిచ్చేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము. కనుకనే పునరుత్థానములోనికి పండుగలోనికి ఏకీభించినటువంటి నీ మనస్సు గందరగోళమును తప్పించి ప్రభువు మీద ఆనుకునేటువంటి మనస్సును సంపాదించాలి. మూయబడినటువంటి మనస్సులోనికి ప్రభు మాటలు ఎల్లో ప్రియులారా. తెరవబడినటువంటి మనస్సు లేఖనాలు గ్రహించే రీతిగా మనస్సును తెరవజేసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యము విలువైనటువంటిది కనుక విలువైన వాక్యం ద్వారా మన మనస్సులు నింపబడేటువంటి రీతిగా మన మనస్సులు కూడా తెరవబడాలి ప్రియులారా. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనస్సు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనసు యొక్క వేగమునకు పరిమితము లేదు ప్రియులారా. ఎంతో వేగముతో అది ప్రయాణము చేస్తూ ఉంటుంది, కనుక మనస్సును స్వాధీనపరుచుకుని వాడే విలువైనటువంటి వ్యక్తి ప్రియులారా. కాబట్టి అట్టి మనస్సులు తెరవబడే లేఖనములు గ్రహించులాగున మనస్సు తెరవబడాలి. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి. దేవుని సేవకులు బోధిస్తున్నటువంటి వాక్యములు ఏది మంచో ఏది చెడు వాటిలో ఉన్నటువంటి మంచిని తీసుకోవాలి. వారు గద్దించినా వారు హెచ్చరించినా దేవుని వాక్యాన్ని నీకు బోధించేటువంటి వారు కనుక అందులో ఉన్నటువంటి మంచే వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కనుక ఒకవేళ అందులో ఏదైనా నీకు చెడుగా కనబడి నీ హృదయానికి గాయపరిచే రీతిగా ఒకవేళ ఉన్నట్లయితే నీ మనస్సును ప్రభు తట్టు నువ్వు మలచగలిగినప్పుడు నీ మనస్సు తెరవబడుతుంది. అప్పుడు లేఖనాలు నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నువ్వు గ్రహించాలి అనంటే నీ మనస్సు తెరవబడాలి ప్రియులారా. కాబట్టి కన్నులు తెరవబడి ప్రభువును వారు గుర్తుపట్టారు, మనస్సు తెరవబడి లేఖనములను గ్రహించినట్లుగా వారు ధ్యానించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం ఆరాధనలోకి వెళ్ళినటువంటి మనము మన మనస్సును దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచగలుగుతున్నామా ప్రియులారా? మన మనస్సు దేవుని వాక్యం మీద దైవజనులు చెప్పుచున్నటువంటి వాక్యం మీద ధ్యాస ఉంచగలుగుతున్నావా? వచ్చినటువంటి నీ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే అని చెప్పి నీ చేతిలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్తో ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటా 45 నిమిషాలు అరగంట దేవుని వాక్యాన్ని వినకుండా మందిరములోనికి వచ్చి కూడా నీ మనస్సును పరిపరి విధములకు ఒకవేళ ప్రయాణం చేసేటువంటి పరిస్థితిలో నీ మనస్సును ఉంచగలుగుతున్నావేమో. దయతో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ మనస్సును స్వాధీనపరచుకో. నీ మనస్సు తెరవబడి మందిరములోనికి వెళ్ళి లేఖనాలు గ్రహించినట్లుగా నువ్వు దేవుని వాక్యాన్ని మరి విని గ్రహించి వాక్యానుసారముగా నడవగలిగినటువంటి భక్తి మెట్టో దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, తెరవబడినటువంటి సమాధి ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఒకటే ప్రియులార. ఎందరో గనులు ఎందరో బలవంతులు దేవుళ్ళు అనబడినటువంటి వారు ముక్కోటి దేవుళ్ళో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ ఎవరి సమాధి తెరవబడినట్లుగా చరిత్రలో ఎక్కడ రాయబడి ఉండలేదు ప్రియులార. కాబట్టి తెరవబడినటువంటి సమాధిని మనం చూసినప్పుడు పునరుత్నుడైనటువంటి ప్రభు యొక్క శక్తిని మనం పొందుకోవాలి అనంటే మన కనులు తెరవబడాలి. అంటే పునరుత్నుడైన ప్రభువుని మనం చూడగలుగుతాం. మన మనస్సు తెరవబడాలి. దేవుని వాక్యమును మనం గ్రహించగలుగుతాం. మందిరములోకి వెళ్ళిన గ్రహిస్తాం, చదివేటప్పుడు గ్రహిస్తాం, ఎవరైనా చెప్పుచున్నప్పుడు గ్రహిస్తాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కనుక శ్రద్ధ కలిగి మన మనస్సును కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నం చేస్తాం ప్రియులా. ఒకవేళ నీ మనసు మూయబడి ఉన్నట్లయితే మందిరములకు వెళ్ళిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటావు. ఎక్కడైనా కోటాలకు వెళ్ళిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటావు. దేవుని వాక్యం ఎక్కడ వినబడుతున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటావు. అలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ పునరుత్న పండుగను బట్టి నీ మనసు తెరవబడి ప్రభు బిడ్డగా నువ్వు జీవించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం అపొస్తల కార్యములు 16:14 మనం చూసినట్లయితే లూది హృదయం దేవుని వాక్యము వినిచుండగా తెరవబడింది. ప్రియులారా, కాబట్టి హృదయము తెరవబడినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు తుయతైరా పట్టణము నుండి వచ్చినటువంటి ఈమె వ్యాపారం చేసుకుంటూ మందిరములోనికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ద్వారబంధము దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ మాటలు విని ఆమె హృదయము తెరవబడింది. దేవుని మాటలు ఆమె హృదయంలో చేర్చుకున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నా, నీ హృదయంలో దేవుని యొక్క మాటలు నిలిచి ఉండటం లేదంటే, నీ హృదయంలో దేవుని యొక్క మాటలకు స్థానం లేదంటే, నీ హృదయంలో దేవుని యొక్క మాటలకు విలువ లేదు అంటే, నీ హృదయంలో దేవుని మాటలను గ్రహించలేనటువంటి స్థలము లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే నీ హృదయము మూయబడి ఉన్నట్లే. ప్రియులారా, కాబట్టి మూయబడినటువంటి హృదయములోనికి ఎన్ని మాటలు మనము తెలియజేసినా హృదయములోనికి దేవుని మాటలు ఎల్లవు. ప్రియులారా, కాబట్టి అనేక మంది ఆ మందిరములో ఉన్నారు, కానీ అనేక మందిని గురించి రాయలేదు. కానీ ఓ ఎందుకు వ్యాపారం చేసుకుంటూ పాపం దారి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని గురించి ఆమె పేరు లిఖించబడి లూది ఆ హృదయము తెరవబడింది అనేటువంటి మాటలు లేఖనములు గ్రహించినట్లుగా ఆమె హృదయం తెరవబడింది. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఎన్నో ఏడాదుల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నా, నీ హృదయములో కల్మషములు కలిగి, క్రోధములు కలిగి, కక్షలు కలిగి, అసూయలు కలిగి, అనేకమైనటువంటి పరిస్థితులతో నింపబడి నీ హృదయం ఒకవేళ ఉన్నట్లయితే ఆ చెడ్డవన్నీ నీ లోపలుండి అనగా హృదయములో నుండి వచ్చి నిన్ను మైలు చేస్తూ ఉంటాయి, పాడు చేస్తూ ఉంటాయి అనబడినటువంటి సంగతి రోమపత్రిక 7:21 ప్రిల్లరా రాయబడినటువంటి మాటలు మార్క్స్ వార్త 7:21 ఈ మాటలు రాయబడ్డాయి. ప్రిల్లరా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, లోపల నుండి అనగా మన హృదయములో నుండి అనేకమైన దురాలోచనలు, అనేకమైన భయంకరమైనటువంటి పరిస్థితులు మానవ జీవితంలో కనబడుచుంటాయి. ప్రిల్లరా, కాబట్టి నీ హృదయము తెరవబడాలి, నీ హృదయము మారాలి. మనిషి మారితే ఉపయోగం లేదు, మనసు మారాలి, హృదయం మారాలి. ప్రిల్లరా, దయతో దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈస్టర్ పండుగ దినాన ఓ నూతన వ్యక్తిగా నీవు రూపాంతరం చెందాలి అని అంటే నీ కన్నులు తెరవబడాలి, నీ మనసు తెరవబడాలి, అలాగే నీ హృదయము కూడా తెరవబడాలి. ప్రియులారా, బిలాము తన నేత్రాలు తెరవబడినప్పుడు, గాడిద మాట్లాడినప్పుడు అప్పటి వరకు తన నేత్రాలు తెరవబడలేదు. ప్రియులారా, దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దావీదు కూడా మహారాజు కూడా తన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఆయనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గడువులు అనేకమైనటువంటి అవకాశములు గడువులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, మహారాజుకు తన జీవితంలో అనేకమైనటువంటి గడువులు ఇచ్చినప్పుడు తాను చేసిన పొరపాటును బట్టి తన కన్నులు మూయబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాతాను ప్రవక్తను పంపించి ఆ పాపం అనేటువంటి ఆ నేత్రములు, ఆ మూయబడినటువంటి నేత్రములు తెరిపించాడు. ప్రియులారా, ఇది నన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుని సన్నిధానములు హృదయములు ఆ భయంకరమైన పాపము అనేటువంటి చీకటి కలిగి మూయబడి, భయంకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి చీకటితో ఒకవేళ మూయబడి, విగ్రహారాధన అనేటువంటి చీకటితో ఒకవేళ మూయబడి నీ హృదయం ఉన్నట్లయితే బ్రిల్లరా, ఈ దినమే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ హృదయం తెరవబడాలి. తెరవబడినటువంటి హృదయములో దేవుని వాక్యాన్ని నువ్వు చేర్చుకోవాలి. బ్రిల్లరా, కాబట్టి అందుకే నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుడు నిన్ను అడుగుచున్నాడు, దేవునికి నీ యొద్ద నుండి కావలసినటువంటిది విలువైన నీ హృదయమే కనుక ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమని దేవుని సావకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కాబట్టి కన్నులు తెరవబడాలి, మనసు తెరవబడాలి, మూడోది హృదయము తెరవబడాలి. ప్రియులారా, నాలుగోది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, చెవులు తెరవబడాలి. చెవిటి వ్యక్తిని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇలారా మార్క్స్ 7:34 మనం చూసినట్లయితే మూగ చెవిటి దెయ్యం పట్టినటువంటి వాడిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చారు. ప్రియులారా, ఏమి వినపడినటువంటి వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చారు. అలాంటి వ్యక్తిని దేవుడు గద్దించగా అతని చెవులు తెరవబడినో వినటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, చాలామందికి దురద చెవులు ఉంటాయి, దేవుని వాక్యాన్ని వినలేరు. ప్రియులారా, ఆ దురద చెవులను మనం తొలగించుకోగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉంటామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారు ఆ మూగ చెవిటి దెయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి, ఈ మాటలు వినలేనటువంటి వ్యక్తికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట హెబ్రీ భాషలో ఎపథ అనబడినటువంటి మాటను పలకగా మాటకు అర్థము తెరవబడుట అనబడినటువంటి అర్థం వస్తుంది. ప్రియులారా, అయితే ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, మూగ చెవిటి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, తన చెవులతో ఏమి వినలేనటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాగో తన చెవులను తెరవజేశాడో, ఇది నాన్న చాలామందికి దేవుని వాక్యాన్ని వినేటువంటి చెవులు ఉండవు. ప్రియులారా, ప్రకటన గ్రంథములో మనం చూస్తే చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు వినుగాక.
ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు వినాలి అని అంటే చెవి కలిగినటువంటి వ్యక్తి కావాలి, ఆత్మీయ చెవులు కావాలి ప్రియులారా. మందమైనటువంటి చెవులు ఉండటానికి వీల్లేదు ప్రియులారా. ఆ చెవులను తొలగించుకొని దేవుని వాక్యాన్ని వినేటువంటి చెవులను సంపాదించుకోవాలి. ఒకవేళ అలాంటి చెవులు నువ్వు లేకపోయినట్లయితే పునరుత్థాన బలము ద్వారా ప్రభువు నువ్వు ఆహ్వానించుకున్నట్లయితే నీ చెవులు తెరవబడతాయి ప్రియులారా. నీ చెవులు తెరవబడకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు వినలేవు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, కన్నులు తెరవబడాలి, మనసు తెరవబడాలి, హృదయం తెరవబడాలి, ఇదిగో చెవులు తెరవబడాలి. రేపు ఆకాశము కూడా తెరవబడేటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. దేవుని యొద్దకు మనం వెళుతున్నప్పుడు 7వ అధ్యాయము అపొస్తలుల కార్యము 56వ వచనములో స్టెఫను వెళుచున్నప్పుడు ఆకాశము తెరవబడింది ప్రియులారా. చనిపోయాడు కానీ ఓ విలువైనటువంటి ఆత్మగా దేవుని యొద్దకు చేర్చబడ్డాడు స్టెఫను. దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తి, హతసాక్షిగా చనిపోయినటువంటి వ్యక్తి తన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిచ్చినప్పుడు ఆకాశము తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ రీతిగా ఆత్మీయముగా నేత్రములు తెరవబడి, ఆత్మీయంగా మనస్సు తెరవబడి, ఆత్మీయముగా హృదయము తెరవబడి, ఆత్మీయ చెవులు తెరవబడి దేవుని కోసం ఎదురు చూస్తూ ఒకవేళ దేవుని రాకడలో ఎత్తబడేటువంటి పరిస్థితి కంటే ముందే మన దినాలు ముగించిన క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆకాశము తెరవబడి ప్రభు మనలను ఆహ్వానిస్తున్నట్లుగా స్టెఫనును మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, పునరుత్థానములో ఉన్నటువంటి ఆ బలము సమాధిని తెరవజేసింది, మరణాన్ని గెలిచింది, సాతానును గెలిచింది, సమస్తమును గెలిచింది, సమస్తమును జయించింది. అట్టి జయము పునరుత్థానము ద్వారా నీవు కూడా అందుకోవాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరలోకములో తలుపు తెరవబడుతుంది. ఇలాంటి ఆత్మీయముగా నువ్వు కన్నులు కలిగి, ఆత్మీయమైన మనస్సు కలిగి, ఆత్మీయమైన హృదయము కలిగి, ఆత్మీయమైనటువంటి చెవులు కలిగి, ఇదిగో ఆత్మీయ రీతిగా నీవు ఆకాశము తెరవబడేటువంటి అంతస్తును సంపాదించినట్లయితే పరలోకము కూడా రేపు నిన్ను ఆహ్వానించడానికి తెరవబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో యోహాను గారు పద్మాసులో ఉండి చూస్తున్నప్పుడు యోహాను గారు అంటున్నాడు, ఇదిగో ఆకాశము తెరవబడుటై పరలోక రాజ్యము తలుపు తెరవబడుటై నేను ఎక్కడుండే చూస్తూ ఉన్నాను. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుడు పరలోక రాజ్యములో తలుపు తెరవాలి అంటే నీవు ఇక్కడ ఆత్మీయ నేత్రములు తెరవబడి ప్రభువును గుర్తుపట్టాలి. నీ మనసు తెరవబడి నీ మనసులో దేవుని వాక్యమునకు చోటివ్వాలి. నీ హృదయము తెరవబడి లేఖనములు గ్రహించినట్లుగా నీ హృదయములో ప్రభువుకు నువ్వు చోటు చేయి. ప్రభుకి స్థానము కలిగి ఉండాలి, ఆ హృదయాన్ని దేవునికి సమర్పించగలిగి ఉండాలి. అలాగుననే దేవుని సన్నిధానములోనికి వచ్చి దేవుని వాక్కులు వినగడిగినటువంటి చెవులు నువ్వు సంపాదించాలి. ఈ నాలుగు నువ్వు చేయగలిగినట్లయితే ఆకాశము నీ కొరకు తెరవబడుతుంది. ప్రభు వచ్చేటువంటి ఆగమనములో ప్రభు సన్నిధికి నువ్వు వెళతావు ప్రియులారా. కాబట్టి పరలోకము కూడా తెరవబడేటువంటి పరిస్థితి మన కొరకు ఎదురు చూస్తుంది. మనం వెళ్ళినప్పుడు ఆ పరలోకము ద్వారము తెరవబడేటువంటి పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ప్రియులారా, యోహాను గారు ఇలాగ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని మనం చూసినట్లయితే అందులో ఆయన మాట్లాడుచున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రియులారా, ఆ మాటలు మనం చూసినట్లయితే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందొక తలుపు తెరవబడి ఉండెను. దేవుడు పరలోకమందొక తలుపు తెరవబడినటువంటి అంతస్తుని యోహాను గారికి చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి తలుపు తెరవబడుతుంది రేపు పొద్దున పరలోకం వెళ్ళటానికి. మనము ఈ రీతిగా ఆత్మీయముగా మనము తెరవబడి ఆత్మీయమైనటువంటి స్థితిలో బలపరచబడినప్పుడు కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, పునరుత్థానము ద్వారా క్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించాడు, పునరుత్థానము ద్వారా క్రీస్తు ప్రభు వారు సాతానుని జయించాడు, పునరుత్థానము ద్వారా క్రీస్తు ప్రభు వారు సమాధిని ముద్రలను కావలి వారిని జయించాడు. ప్రియులారా నీవు కూడా అంటే పునరుత్థాన బలము ద్వారా అన్నిటిని నువ్వు జయించగలిగి ఉండాలి. ఓ ప్రక్కన ప్రభు సంతోషముగుంటే మరియము గారు ఒక ప్రక్కన వేదన కలుగు చేస్తుంది, ఇదిగో ఎవరో నా ప్రభుని ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడుంచారో చెబితే నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాను. దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా విచారము కలిగించేటువంటి పరిస్థితి మరియము గారు కలిగి ఉన్నారు. కేవలము మూయబడిన నేత్రాలతో ప్రభువును గుర్తుపట్టలేకపోయింది. మూయబడినటువంటి నేత్రములతో ఉన్నటువంటి ఆమె ప్రభువును గుర్తుపట్టలేక యోహాను సువార్త 20:14-15 యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పిలిచిన వెంటనే, మరియా అని పిలిచిన వెంటనే ఆమె గుర్తుపట్టే రబ్బుని నా బోధకుడా అనేటువంటి మాటను వాడింది. దయతో దేవుని యొద్దకు వచ్చిన వారలారా, మరియము గారు మగ్ధలైన మరియా నేత్రాలు మూయబడినప్పుడు దేవుడు ఆ నేత్రములు తెరిచినప్పుడు ప్రభువును గుర్తుపట్టగలిగింది. శిష్యులు నేత్రాలు మూయబడినప్పుడు, శిష్యుల యొక్క నేత్రములు తెరవబడినప్పుడు ప్రభువును గుర్తించగలిగారు.
నీ పునరుత్థాన బలము ద్వారా నీ కళ్ళు కూడా మూయబడి లోకాన్ని చూసేటువంటి నీ కళ్ళు శాపాన్ని పాపాన్ని హత్తుకొని చూసేటువంటి నీ కళ్ళు రమ్యముగా ఉందని ఆ పళ్ళను చూసినటువంటి ఆదాము వలవల నీ కళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే వాక్యాన్ని వినిచినటువంటి నీవు నీ చూపు మార్చుకొని నీ చూపులో ఉన్నటువంటి ఆ మనసును ఆ నేత్రములను క్రీస్తు ప్రభు వారిని చూడగలిగేటువంటి నేత్రాలుగా నువ్వు తెరవబడేటువంటి నేత్రాలుగా నువ్వు సంపాదించుకున్నట్లయితే ప్రభు నిన్ను చూసి నీ వచ్చినప్పుడు పరలోక ద్వారాన్ని తెరిచి ఆయన ఉండే రాజ్యంలో చేర్చుకుంటాడు. అటు గొప్ప ఆశీర్వాదం పునరుత్థాన పండుగ ద్వారా దేవుడు మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములయ్యా. ప్రపంచ దేశములో దేవుళ్ళు, ఇదిగో ప్రపంచ దేశములు మత గురువులు అనబడినటువంటి వారందరూ ముక్కోటి మంది ఉన్నారు తండ్రి. వారందరూ చనిపోయారు, వారందరూ సమాధులు చేయబడ్డారు, వారందరూ కాల్చివేయబడ్డారు. కానీ వారిలో బ్రతికి వచ్చినటువంటి వారు ఏ ఒక్కరూ లేరు తండ్రి. ప్రపంచ దేశములో ఉన్నటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు అని, మరణమును జయించి తిరిగి లేచి పునరుత్థాన బలము నాలో ఉంది, నేనే పునరుత్థానమును, నేనే జీవమునై ఉన్నాను, యేసును దేవుడు లేపెను అన్నట్లుగా తండ్రి ఘనమైన పునరుత్థాన శక్తిని రుజువుపరిచి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవ మీకు స్తోత్రాలు. విన్న వర్తమానం బిడ్డల హృదయములు తెరవబడి హృదయములు మీ వాక్యమును చేర్చుకొని వాక్యానుసారముగా నడిచి ఎంతమంది నాయన గుడ్డిగా ఉండి ఇంకా నేత్రములు మూయబడి మనసు మూయబడి హృదయము మూయబడి తండ్రి మిమ్మలను చూడలేక చేర్చుకోలేక అంధకారమైనటువంటి స్థితిలో ఎందరు ఉన్నారో తండ్రి దయతో జ్ఞాపకము చేసుకొని ఈ వర్తమానము ద్వారా బిడ్డలు మిమ్మలను సొంత రక్షకునికి అంగీకరించి వారి హృదయాలలో వారి జీవితాలలో వారి కుటుంబాలలో మిమ్మలను చేర్చుకొని ఆరాధించగలిగినటువంటి భక్తి మెట్టు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఎవరే బాధలు కష్టములు ఇబ్బందులు శోధనలు వేదనలు ఉన్నారో ప్రార్థించమని కోరారో వేడారో వారందరి అంశాలకు నెరవేర్పు నుంచి నీ జయము వారికి కూడా మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ నీ మేళ్లు పొందుకునే బిడ్డలుగా ఆ ఎత్తపరచమని పునరుత్థానుడిగా తిరిగి లేచి రెండవ రాకడలో వరుడిగా రాబోచున నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరడుగాక. మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడలో ప్రార్థన చేసిన దానికి క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. మన శోధన లేక ఆకీర్ణను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. నాలో పునరుత్థానం ఉందని తెలియజేస్తూ తన కుమారుని లేవనెత్తిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేనే పునరుత్థానమై ఉన్నానని తెలియజేస్తూ మరణమును జయించి తిరిగి లేచిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, అటు పునరుత్థానము నీడకు మనందరినీ ఆదరించుచు ఆయత్తపరుస్తూ రెండవ రాకడ కొరకు మనందరినీ సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశాలకును, ఏకీవించిన బిడ్డలకును, జరిగిన ఆరాధనకును, టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము మీ జయము పునరుత్థాన శక్తి ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను కోరిన ఎల్లవారి కౌను వేడిన ఎల్లవారి కౌను నమ్మిన ఎల్లవారి కౌను యేసు పేరేమి చిక్కుల పైన వేసికున్న జయమో జయమని ప్రాసికున్న జయమో సద్విలాస్. మరణతో అందరికీ మరణ.